నేను ఒకసారి అనుకున్నప్పుడు ఎప్పుడు నాకు భగవంతుడు అండగా ఉన్నాడు, దాన్ని క్రైస్తవుని పిలవండి, అల్లా అని పిలవండి, లేదంటే ఈశ్వరుని పిలవండి, రామాన్ని పిలవండి, జగన్మాతని పిలవండి, ఆ సుప్రీం ఫోర్స్కి అది నిరాకారం. ఆ భగవత్ తత్వం నన్ను ఇప్పుడు కాపాడింది. ఈ మాట ఎందుకు నేను ఉటంకిస్తున్నానంటే, నిన్న మండపేట, ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా, మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చారు, వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు, మనకి చెప్పాలి కదా అది అంటే, ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు, ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది, అది ఈ రోజున చాలా బలమైన 28 ఎగ్జాక్ట్ చెప్పండి, 28 దాదాపు 26 నుంచి 27, ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేను నిన్నేం చెప్పానంటే వాళ్ళందరికీ, నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపుకు సంబంధించిన నాయకుడు అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుందా, లేదంటే బర్డ్ ఐ వ్యూ, ఆ బర్డ్ ఐ వ్యూని చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో, పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను, ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు, మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే చిచ్చి అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం వ్యక్తులు, ఒంటరిగా పార్టీ, వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు, ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మీద అథారిటీకి దారేదో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోట వేస్తే ఒక ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బంది.